లేదు. ఎవరైనా కాని జన ఎవరైనా మనుషులు బతుకున్నంత కాలం కష్టం చేస్తూనే ఉన్నారు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కనీసం వాళ్ళకి మర్యాదతో వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి కూడా శ్మశాన వాటిక లేదు కొరగలలో. మీరు పార్టీ అధికారంలోకి వస్తే మా గర్భాలు చేస్తారనుకుంటున్నా. అలానే స్త్రీ శక్తి కార్యక్రమం మంగళగిరిలో జరుగుతుంది, నేను వెళ్ళానన్నా, నేను ఉపాధి పొందాను. ఇక్కడ నుంచి మహిళలు అంత దూరం వెళ్ళిన రోడ్డు సరిగా లేక, సరైన వాహనాలు సరిగా ఏర్పాటు లేక చాలా మంది రాలంట పరిస్థితిలో ఉన్నారు. మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఈ కొరగలలో కూడా ఒక పాయింట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. పాలిచ్చామని ఎక్కువ పాలు అడిగినట్టుంది. ట్రైనింగ్ చేయాలి, రోడ్ వేపిస్తా, అది నా హామీ. ఆ రైల్వే పాస్ దగ్గర అండో బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ వేపిస్తా. నేను అక్కడ పది నిమిషాలు ఇరుకుపోయా ఈ రోజు. ఇప్పుడు నాకు అర్థమైంది తప్పనిసరిగా. స్త్రీ శక్తి పుస్తకం ఎవరు తెచ్చారమ్మా ఈ రోజు? స్త్రీ శక్తి పుస్తకం ఎవరు తెచ్చారా? రాలేదా? ఓకే, అమ్మకు చూపిద్దాం అనుకున్నా. ఓకే, నో ప్రాబ్లం. శ్మశానం మర్చిపోయింది రాస్తా. తల్లి దామాషా ప్రకారం ఎంతమందరో లెక్కలు తెచ్చి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. మోడర్న్ గా చేయాలి, శుభ్రంగా చేయాలి. రేపు వెళ్ళి అక్కడ ఉండాలి, అంటే వెళ్ళి అంత్యక్రియలు చేయాలంటే కూడా గౌరవంగా చేసే విధంగా ఏర్పాటు చేయాలి. అది నేను చేస్తాను. థ్యాంక్ యూ. మైక్ ఎక్కడ జాగ్రత్త పిల్లలు చేతి చెప్పమ్మా. పల్లెలో స్కూల్ లేదు, పిల్లలు ఎండని వానని గుళ్ళో చదువుకుంటున్నారు. స్కూల్లో చాలా స్కూల్ చాలా ఇబ్బంది అయిపోయింది. స్కూల్ బిల్డింగ్ ఏమైంది? ఎప్పుడో పాడైపోయింది, చానాళ్ళు అవుతుంది స్కూల్ బిల్డింగ్. ఎప్పుడు చాలా దగ్గర దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది ఆ స్కూల్ బిల్డింగ్. చాలా పాడైపోయి పెక్కులు రాలిపోతున్నాయని అక్కడ అద్దెలకు తీసి ఇక్కడ అని పెట్టాం స్కూల్ అద్దెలు కట్టి. మళ్ళీ ఇప్పుడు గుళ్ళో పెడుతున్నాం, పిల్లలు ఎండలో అల్లాడిపోతున్నారు. అపిల్ కాషన్ ఫామ్ పెట్టాము, మంగళగిరి చుట్టూ తిరిగాము, ఎమ్మెల్యే చుట్టూ తిరిగాము. అంతా తిరిగినా సరే దొడ్లకు లోన్ వచ్చింది, పారిగోడకు లోన్ వచ్చింది. ఓ నాయన తిప్పి తిప్పి ఇంత వాటికి స్కూల్ రెడీ అవ్వలేదు. 5 సంవత్సరాల పరిపాలనలో పిల్లలు గుళ్ళోనే చదువుకున్నారు. వదిలేమ్మ, మొదటి సంవత్సరంలో గట్టించే బాధ్యత నాది. నా నమస్తే అన్న, మాకు నిర్మల్లో చిక్కు ఇల్లు వచ్చింది, ఇప్పుడు లోన్స్ కట్టమని అని అంటున్నారు. ప్రభుత్వం వచ్చినాక మరి అవి రద్దు చేస్తారు. తల్లి, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు ఇల్లు కట్టించి ఇచ్చేస్తాము, మీరు బయట కట్టే అద్దు లోన్ కట్టండి, ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని అది డిలే చేసి 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 4 సంవత్సరాలు 11 నెలల తర్వాత మీ ఇల్లు ఇచ్చారు. వడ్డీ కాస్త చక్కెర వడ్డీ పైన చక్కెర వడ్డీ అయింది, దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అసలు దానికన్నా వడ్డీ ఎక్కువైంది. ఇది నాకు ఇక్కడనే కాదు, నేను ఇక్కడ మంగళగిరి పట్టణంలో ఉన్న టిట్కో ఇల్లు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇదే సమస్య చెప్పారు. తల్లి, అమ్మా ఇప్పుడైతే నేను హామీ ఇవ్వలేను ఆ విషయం పైన, ఎందుకంటే ఎంత ఉంది, ఎంత మందికి ఇబ్బంది ఉందో మేము ఇంకా ఎవరు చెప్పలా. అంటే ప్రభుత్వం లేవు, అధికారులు ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు. ఇది ఆల్రెడీ పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇది ఎట్లా టేకప్ చేయాలో అధికారులు వచ్చినా మేము టేకప్ చేస్తాం. కానీ మీరు చేయని తప్పుకి, మీరు చేయని తప్పుకి వడ్డీ పెరిగింది. అదే ఏదో గుసులుబాటు కల్పించాల్సిన బాధ్యత. అదే అర్థమైంది, నాకు అర్థమైంది. ఇక్కడనే కాదు అక్కడ కూడా సమస్య ఉంది, అది నేను తెలుసుకునే. దీని ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలి, పెద్దలతో మాట్లాడి నేను పరిష్కరించాను. కానీ ఒక విషయం ఆలోచించుకుంటాను, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక్క రూపాయి మీరు కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం మేము చూసుకుంటాను. మళ్ళీ ఏమైందమ్మా అహం? చెల్లమ్మ వస్తే అడగండి అమ్మా, తరగతి కమలాసం వస్తే అడగండి అమ్మా. అమ్మా చెల్లమ్మ రాలేదు, వస్తే చెల్లమ్మని గౌరవం అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు కదా చెల్లి, ఎందుకు మీరు చేయట్లేదు అని అడుగుదాం. ఎందుకంటే హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏమ్మా తల్లి, మీరు అదే కరబడి కొడతారని భయపడుతున్నారు. ఓకే, ఇంకా అన్నా మీరు ఒకసారి గుడ్ ఈవినింగ్ అండి. నేను